ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల రేట్లతో మార్కెట్లో వినియోగదారుల సంఖ్య తగ్గిపోతోంది. పప్పు ఉప్పు ఆవకాయ వేసుకుని తిన్నా పర్లేదు గానీ ఈ కూరగాయలు కొనలేమంటున్నారు వినియోగదారులు. కేజీ టమాటా ధర 100 రూపాయలకు పైగా పలుకుతుంటే మిర్చి 150 రూపాయలకు కిలోతో ఘాటు పుట్టిస్తోంది. కరీంనగర్ కాశ్మీర్ గడ్డ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామణ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎర్రగా బుర్రగా ఉందని చెప్పేసి టమాటాను కొరకబుద్ది అయితే మాత్రం ప్రస్తుతం ఈ దగ్గర ఉన్న బెత్తంతో మనం బెదిరించే పరిస్థితి. ఎందుకంటే ఈ టమాటా రేటు ఇప్పుడు 100 రూపాయల కిలో పలుకుతుంది. మరోవైపు మిగిలిన కూరగాయల ధరలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మిర్చి కూడా తింటే ఎంత ఘాటు ఉంటుందో తెలియదు కానీ ముట్టుకుంటే మాత్రం 130 రూపాయల కేజీగా అంతకంటే ఎక్కువ ఘాటు కనిపిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మనం చూస్తే కనుక కూరగాయలు ఏది కూడా కనీసం 50 రూపాయలకు తక్కువగా ఏది కిలో లేని పరిస్థితి. ఈ క్రమంలో మొత్తంగా వినియోగదారులు అదేవిధంగా విక్రేతలు ఏం చెప్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తక్కువ ఉండే ఇప్పుడు మాకే బాక్సు 12-13 కిలోలు ఉంటుంది. 2100 వస్తుంది. 2100 వస్తే 2 కిలోలు ఖరాబ్ అవుతుంది. మాకు ఇది ఇవన్నీ కొనాన్నాను ఇది వేసుడు కానీ ఇంత లాభట్లేదు. ఎంత పలుకుతుందమ్మా కిలోకి? కిలోకు 100. మిర్చి కూడా బాగా రేట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంత ఉందమ్మా? 120 ఉంది. మేము 130 అమ్ముతున్నాం. అంటే కనీసం ప్రతి కూరగాయ ఏది తీసుకున్నా కూడా 50 రూపాయల కిలో పలుకుతుందా? అంటే ఒక 1000 రూపాయలు పట్టుకొస్తే కానీ ఒక వారం రోజులకు కూరగాయలు దొరుకుతాయంటారా? 1000 రూపాయలు పట్టుకొస్తే వాళ్ళకు దొరుకుతున్నాయి. 10000 పట్టుకొస్తే మాకు దొరుకుతుంది. మాకు దొరుకుతలే. రైతులు వండిస్తలేరు. రైతులు ఏం పండిస్తలేరు. రైతులు వండియకనే బయట నుంచి వస్తుంది. బెంగళూరుదే ఇది, బెంగళూరుదే టమాటా, బెంగళూరుదే మిర్చి, అన్ని ఒక్క కూరలు చెంత ఇది ఇక్కడ. రేట్లు మండిపడుతున్నాయి సార్. ఎప్పుడు కానీ ఈ టైంలో ఇంతే ఉంటుంది. ఇక టమాటా మాత్రం 80 నుండి 100, 110 అమ్మేటట్టు ఉన్నారు. ఇంకా 10 రోజులైతే ఇంకా 120 కూడా అవుతుంది. కారణం అంటే ఇక్కడ వాతావరణం అంతే. ఇక్కడ వాతావరణం అనుకూలించదు. ఏది పండియాలన్నా పండదు. బయట నుండి రావడమే. అందుకోసం అనే రేట్లు పెరుగుతాయి ఇక్కడ. అప్పుడు టమాటా అక్కడైతే 5 రూపాయలకు 2 రూపాయలకు కిలో పోసేది. వాళ్ళు అప్పుడు పారబోతారు. మనం అసలు ఇక్కడ లేక ఇప్పుడు ఏడుతాటం. అదే ఏంటది మొత్తంగా అంటే వాతావరణ పరిస్థితులతో పాటుగా అసమతుల్య వాతావరణంతో మొత్తంగా పంటల ఉత్పత్తి పడిపోయింది. ఈ క్రమంలో డిమాండ్ కూడా పెరిగింది. దీంతో మొత్తంగా ఇప్పుడు కూరగాయల రేట్లు అధికంగా పలుకుతున్నాయని చెప్పేసి ఇక్కడ విక్రేతలు చెప్తున్నారు. ఇట్లా అనిపిస్తుంది. రేట్ బాగా ఎక్కువ ఉంది. ఇంతకన్నా ఇట్లా రేట్లు ఉంటే ఇక మనం ఏం బతుకుతాం? ఇక రోజు టమాటా తీసుకోవాలంటే 50 రూపాయలు పైన, కొత్తిమీర కూడా కొంచెం తీసుకోవాలంటే 50 రూపాయలు కూడా కొంచెం దొరుకుతలేదు. ఇట్లా ఉంటే ఇక ఇంత రేట్లు పెరిగితే ఎట్లా జీవించాలి? ఇక జీవించడం కష్టం. కొనుగోలుదారులు అయితే తక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా కనీసం 1000 రూపాయలు పట్టుకొస్తే కానీ మార్కెట్లో కూరగాయలు ఒక 5-6 రోజులకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఒక్కొక్కటి 50 రూపాయలకు తక్కువ కాకుండా కిలో పలుకుతున్నాయి. ముఖ్యంగా టమాటా, అదేవిధంగా మిర్చి అయితే 100 రూపాయల పైన పలుకుండడంతో ఇప్పుడు మార్కెట్లో మనకు సిచ్యువేషన్స్ అయితే ధరలు పెరిగిపోయి వినియోగదారులు లబోదిబోమంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.